అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి మీ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం మెమరీ అండ్ స్టడీస్ క్విజ్లో భాగంగా ఒక కొత్త టెక్నిక్ నేర్చుకుందాం. ఈ టెక్నిక్ పిల్లలకి, అలాగే పిల్లల యొక్క పేరెంట్స్కి కూడా. ఈ టెక్నిక్ పేరు నర్రేషన్ టెక్నిక్, NARRATION, నర్రేషన్ టెక్నిక్. మనం సాధారణంగా పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ రోజు స్కూల్లో ఏం జరిగిందనేది చెప్తూ ఉంటారు. చెప్పకపోతే కనుక మనం వాళ్ళ చేత చెప్పించేటట్టు చేయాలి. అంటే పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి, ఏం జరిగింది చెప్పు అని చెప్పి. ఎప్పుడైతే పిల్లలు స్కూల్లో జరిగింది పేరెంట్స్తో షేర్ చేసుకోవడం మొదలు పెడతారో, దానివల్ల భవిష్యత్తులో వాళ్ళు ఇంట్రోవర్ట్ కాకుండా ఉండడానికి చాలా దోహదపడుతుంది. ఇంట్రోవర్ట్ అంటే కనుక వాళ్ళు ఎవరితో కూడా వాళ్ళ భావాలను పంచుకోరు, ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడరు, వాళ్ళ లోకంలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. నలుగురితో మాట్లాడడానికి బిడియం, సిగ్గు ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఎక్కువ సక్సెస్ సాధించడం అనేది చాలా తక్కువ. అలా కాకుండా మనం పిల్లలకి ఎక్స్ప్రెషన్ అనేది అలవాటు చేయాలి. మీరు స్కూల్లో ఏం జరిగింది అన్న దాంతో మొదలుపెట్టి పాఠాల గురించి కూడా మనం అడిగితే వాళ్ళు మెల్లిమెల్లిగా చెప్పడం ప్రారంభిస్తారు. సో మీ పిల్లలు ఎలాంటి వాళ్ళు మీరు గమనించండి. వాళ్ళు సహజంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారా, లేకపోతే కనుక మీరు వాళ్ళకి కొద్దిగా ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వాలి. అంటే వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా వాళ్ళల్లో ఆ ఎక్స్ప్రెసింగ్ ఎబిలిటీని మనం పెంచిన వాళ్ళం అవుతాం. ఈరోజు ఏం జరిగింది నాన్న ఈ స్కూల్లో అని అడగడం, మొదటి పీరియడ్ ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, బ్రేక్లో ఏం చేసావు, మీ ఫ్రెండ్స్తో ఏం మాట్లాడావు, ఇవన్నీ కూడా మనం అడుగుతూ ఉంటే కనుక వాళ్ళు సమాధానాలు ఇస్తూ ఉంటే మెల్లిమెల్లిగా వాళ్ళకి ఆ ఎక్స్ప్రెసివ్ ఎబిలిటీ అనేది వస్తుంది. కొంతమంది పిల్లలు స్కూల్లో మాట్లాడడానికి అంతగా టీచర్లు అవకాశం ఇవ్వకపోవచ్చు, ఉన్న 40 మందికి కూడా ఇవ్వలేరు కదా. కానీ మన ఇంట్లో మాత్రం పూర్తి స్వేచ్ఛ ఉంది, అలాగే పూర్తి సమయం కూడా ఉంది. కాబట్టి పిల్లలకి మనం ఆ ఎక్స్ప్రెసింగ్ ఎబిలిటీ చేయాలి, అలవాటు చేయాలి. కాబట్టి వాళ్ళ చేత మాట్లాడించడము, వాళ్ళు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మనం వినాలి. వినకపోతే కనుక నీ అంతా నువ్వు చెప్పుకో, నేను ఏదో పని చేసుకుంటానంటే మాత్రం కుదరదు. మీరు అటెంటివ్గా వినాలి, వాళ్ళు ఎటువంటి భాష మాట్లాడుతున్నారు, వొకాబులరీ ఏంటి, వాళ్ళ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నప్పుడు వాళ్ళు చేసేటువంటి ఎక్స్ప్రెషన్లో ఒక ఇంప్రూవ్మెంట్ ఏముందనేది మనకి తెలుస్తూ ఉంటుంది. పిల్లలు ఏది మాట్లాడినా శభాష్ అని మీరు చెప్పాలి. అంటే వాళ్ళకి కాస్త పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ కనుక చేస్తే వాళ్ళు మరింతగా ఎక్స్ప్రెస్ చేయడానికి వీలవుతుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ప్రతిరోజు కొంతసేపు పిల్లలతో మాట్లాడాలి. ఆ మాట్లాడేటప్పుడు 100% మీ అటెన్షన్ అనేది వాళ్ళు చెప్పేదాని మీద ఉండాలి. మీరు కొన్ని అనుబంధ ప్రశ్నల కింద వేస్తే వాళ్ళు ఖచ్చితంగా మరింత సమాచారాన్ని మీకు చెప్పడానికి వీలుంటుంది. మీ పిల్లవాడు కానీ మీ అమ్మాయి కానీ వాళ్ళ యొక్క ఆలోచన సరళ ఎలా ఉంది, మెచ్యూరిటీ అనేది ఎలా కనిపిస్తోంది, వాళ్ళు చేసేటువంటి ఎక్స్ప్రెషన్తో మనం గమనిస్తూ ఉంటేనే వాళ్ళకి సరైన మార్గదర్శకత్వం మనం చేయగలుగుతాం. చాలామంది పిల్లలు పేరెంట్స్ పిల్లల్ని స్నప్ చేస్తారు, అంటే వాళ్ళ చేత మాట్లాడించరు, తొక్కిపెట్టేస్తారు, చెప్పింది వినిపించుకోరు, ఆమె పెరుగుతాడులే అందరితో పాటు మామిడి కూడా పెరుగుతాడు అనుకుంటారు. కానీ మనం పేరెంట్స్గా చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి సరైన గైడెన్స్ అనేది ఇవ్వాలి, రైట్? ఇవాళ రేపు స్కూల్స్ అన్నీ కూడా చాలా కమర్షియల్గా ఉన్నాయి, వాళ్ళు పెద్ద పట్టించుకుంటారు మన పిల్లల గురించి అని మన బాధ్యతను మనం తగ్గించుకోవడానికి వీల్లేదు, ఖచ్చితంగా చేయాలి. సో ఎప్పుడైతే పిల్లల్ని మన లాంగ్వేజ్ పరంగా ఎక్స్ప్రెసివ్గా మనం చూస్తామో, ఆ తయారు చేస్తామో, వాళ్ళు తర్వాత ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే షైన్ అవుతారు. సో ముఖ్యంగా ప్రైమరీ, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ వరకు వచ్చేసరికి పిల్లలు కనీసం 2 లాంగ్వేజెస్లో అయినా వాళ్ళు పూర్తిగా హాయిగా కంఫర్టబుల్గా మాట్లాడేటట్టు మనం చూడాలి. మీరు న్యూస్ పేపర్ ఇంటికి తెప్పిస్తూ ఉంటే ఆ న్యూస్ పేపర్లో కొత్త మాటలు ఏమైనా వస్తే చెప్పండి, అవి వాడడానికి ప్రోత్సహించండి. అలాగే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ లేదా మీ మాతృభాష ఇంకోటి ఏదైనా ఉన్నా సరే ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఒక మదర్ టంగ్, రెండిట్లో కూడా వాళ్ళకి సంపూర్ణ క్యాపబిలిటీ అనేది మనం తీసుకురావడానికి ప్రయత్నించాలి. అప్పుడే వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధించడానికి వీలుంటుంది. సో ఈ మాట్లాడడం అనేది చాలామంది ఇగ్నోర్ చేస్తారు. ఒకవేళ మీరు కనుక పిల్లలకి
ఈ ఎంకరేజ్మెంట్ చేయకపోతే వాళ్ళు పెద్ద అయిన తర్వాత నలుగురితో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎప్పుడైతే అలా ఇబ్బంది పడతారో వాళ్ళు మరింతగా వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఏదైనా సరే అందులో ముందుకెళ్ళడానికి మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది ఒక డైలీ యాక్టివిటీ కింద మీరు చేసుకోవచ్చు. ప్రతిరోజు కుదరకపోతే కనీసం వారంలో 3 సార్లు, సండే అయితే ఖచ్చితంగా కుదురుతుంది కదా. సో ఈ అకేషన్స్ ఎప్పుడు కూడా మిస్ కావద్దు. అలాగే స్పెషల్ హాలిడేస్ కానీ ఆయన వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఏదైనా ఒక ఇన్సిడెంట్ చూసినప్పుడు దాని గురించి చెప్పమనండి, ఒక సినిమా చూసినప్పుడు దాని గురించి చెప్పమనండి. ఇలా సంఘటనలను బట్టి వాళ్ళు కనుక వాళ్ళ ఐడియాస్ అని ఫ్రేమ్ చేసుకున్నప్పుడు మనం అక్కడ ఏమైనా కరెక్ట్ చేయాలంటే కనుక యాజ్ చదువుకున్న పేరెంట్స్ లాగా మనం ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని వాల్యుబుల్ ఇన్పుట్స్ అనేది మనం ఇవ్వడానికి ఉంటుంది. సో ఏ ఫ్యామిలీలో అయితే ఇలా కల్చర్ ఇలా డెవలప్ చేస్తారో ఆ ఫ్యామిలీలు అందరూ కూడా చాలా బాగా ఎక్స్పీరియన్స్గా తయారవుతారు. వీలైనంత వరకు పబ్లిక్ స్పీకింగ్ కనుక అవకాశం ఉంటే నేర్పించండి. మీ స్కూల్ వాళ్ళ స్కూల్లో కనుక క్లాసెస్ ఉంటే నేర్పించండి. అలాగే డిబేట్ క్లబ్స్ ఉన్నా సరే అందులో పార్టిసిపేట్ చేయమని చెప్పండి. మన అవతల వాళ్ళని ఎంత కన్విన్స్ చేసామనే తర్వాత ప్రశ్న, ముందు మన ఒపీనియన్ మనం ఖచ్చితంగా చెప్పగలిగామా లేదా అన్నది ఎంతో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్, రైట్. పిల్లలకి మనం ఈ 8th క్లాస్ లోపు లాంగ్వేజ్ పట్టు తెప్పించినప్పుడు ఆ లాంగ్వేజ్తో వాళ్ళ మిగతా సబ్జెక్ట్లో వాళ్ళకున్న డౌట్స్ కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి రైటింగ్ స్కిల్స్ అని కానీ చాలా ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి పేరెంట్స్ అందరికీ కూడా నా యొక్క విన్నపము, అలాగే కొంచెం గట్టిగానే చెప్పదలుచుకున్నాను, మీ పిల్లలు మాట్లాడదలుచుకున్నది మాట్లాడడానికి మీ అంతటా మీరు ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళ కొద్దిగా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు విత్ ఇన్ 1 మంత్లోనే పికప్ అవుతారు, రైట్. సో ఇలాంటి చాలామంది పిల్లలకి పేరెంట్స్ కూడా మేము ఇలా గైడెన్స్ ఇచ్చాము. అండ్ ఈ టెక్నిక్ వల్ల వాళ్ళ చాలా ఇంట్రోవర్ట్స్ కాస్త ఎక్స్ట్రోవర్ట్గా మారి భయం అనేది లేకుండా చక్కగా వాళ్ళు ప్రొఫెషనల్స్లో ఇప్పుడు అందరూ కూడా రాణిస్తున్నారు. స్టూడెంట్స్ ఎలా చదువుకోవాలి, చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకుని ఎగ్జామినేషన్లు ఎలా ప్రజెంట్ చేయాలి, 100కు 100 మార్కులు ఎలా తెచ్చుకోవాలి అనే అంశం మీద నేను ఒక 7 రోజుల వర్క్షాప్, అంటే మీకు ఒక కోర్స్ అనేది నేను కండక్ట్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఈ కోర్స్ అంతా కూడా మీలాంటి స్టూడెంట్స్ కోసం డిజైన్ చేయబడింది. మీ యొక్క అకాడమిక్ ఇంప్రూవ్మెంట్, అంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం మీద దృష్టి పెట్టి మీకు కావాల్సినటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా ఈ 7 రోజుల వర్క్షాప్లో మీకు నేర్పించడం అనేది జరుగుతుంది. సో మీరందరూ కూడా ఇందులో జాయిన్ అయ్యి మీ యొక్క స్కోర్ని, మీ యొక్క మార్క్స్ పర్సంటేజ్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా రండి. మీ అందరి కోసం కూడా ఒకరోజు వర్క్షాప్ నేను ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాను. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అని ఉత్సాహంగా ఉంటే డెఫినెట్గా కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయండి. ఆ కాల్ చేసినప్పుడు వాళ్ళు ఈ ఒకరోజు ఫ్రీ వర్క్షాప్ గురించి చెప్తారు, అలాగే 7 రోజుల వర్క్షాప్ గురించి కూడా చెప్తారు. ఈ వర్క్షాప్కి మీరు అటెండ్ అయిన తర్వాత మీ యొక్క స్కోర్ అనేది పెరిగి తీరుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మీ ఫోకస్ పెరుగుతుంది, మీ మెమరీ పెరుగుతుంది, అలాగే మీ మార్కులు కూడా పెరుగుతాయి. వి విష్ యూ ఆల్ ద బెస్ట్.